హాయ్ అండి, నా పేరు సురేష్. నా కంపెనీ నేమ్ వచ్చేసి గ్లోబల్ వార్ఫేర్ టేకర్స్ హైదరాబాద్. ఇప్పుడు మేము వచ్చేసి వర్క్ చేసే అడ్రస్ అండి, కుక్కడపల్లి వివేకానంద నగర్ కాలనీ, తాండవ మెన్సన్స్, 2 BHK ఫ్లాట్. ఇది వచ్చేసి మొత్తం రీపెయింటింగ్ అండి, వాల్స్ మొత్తం రీపెయింటింగ్, 2 BHK ఫ్లాట్ అంతా రీపెయింటింగ్ తీసుకోవడం జరిగింది. ఇందుకు వచ్చేసి మేము ఇందులో వాడేటప్పుడు వచ్చేసి బెర్జర్ ఈజీ క్లీన్ అనేది, బెర్జర్ కంపెనీ ఈజీ క్లీన్ అనమాట. ఈ కంపెనీ మెటీరియల్ ఈజీ క్లీన్ అనేది ఏంటంటే వాటర్ పైన మరకలు పడడం కానీ మరకలు పడినా మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. అలాగే చిన్నపిల్లలు ఏమైనా పెన్సిల్తో కానీ మార్కర్తో కానీ రాసినా అవి నీట్గా క్లీన్ చేసుకున్నప్పుడు జరుగుతుంది. ఇది బెజర్ కంపెనీ అండి, ఈ కంపెనీ బాగా ఓల్డ్ కంపెనీ, దీని గురించి కొంతమంది తెలుసు కొంతమంది తెలవదు. అలాగే ఈ బెజర్ కంపెనీలో చాలా ప్రోడక్ట్ ఉందండి. ఇది నార్మల్గా కొంచెం హై కాస్ట్ కాదు, లో కాస్ట్ కాదు, మీడియం మెటీరియల్ అండి. ఈ మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది. ఈ మొత్తం ప్లాంట్ మేము ఇది అప్లై చేయడం జరుగుతుందండి, చేసే విధానం కూడా మేము చూపిస్తాము త్వరగా. ట్యాపింగ్ చేసుకోవాలి, ట్యాపింగ్ కూడా ట్రావెల్ చేస్తే కొన్ని లెవెల్ వస్తుంది. అలా లెవెల్ వచ్చిన తర్వాత మొత్తం సర్ఫేస్ అంతా క్లీన్ కొన్న తర్వాత క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత పెయింటింగ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. క్లీన్ అయిన తర్వాత మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత పెయింట్ వర్క్ స్టార్ట్ చేసి జరిగింది. చూస్తున్నాను ఇక్కడ పెయింట్ కూడా వాల్స్ ఎలా ఉందో ఒకసారి చూడండి. ఇంటి కూడా బాగుంది. ఈ బెటర్ పెయింట్ ఈజీ పెయింట్ వచ్చేసి స్మూత్ చేసుకుంటుందండి పెయింట్, అలాగే సిల్కి షైనింగ్ ఉంటుంది, షైనింగ్ ఉంటుంది. ఇలా ఉండటం వల్ల ఏంటంటే గోడల మీద మార్గం పడడం ఉండదండి. అలాగే చిన్నపిల్లలు పెయింట్లు కానీ మార్కెట్లో కానీ చేసిన అది దీని మీద పడండి, వాటిని కూడా తీసుకొచ్చి ఇది వాటి పెయింటండి. ఇది దగ్గర కంపెనీలో ఉంటుందండి సిల్కి అయ్యా పైన చేస్తున్నాను. పెయింట్ చేసుకునేటప్పుడు ఏం చేయాలంటే మనం ఫస్ట్ టైం బ్రష్తో అప్లై చేయాలండి మెటీరియల్. మెటీరియల్ బ్రష్తో అప్లై చేసుకున్న తర్వాత రోలర్ వాడాలండి. డైరెక్ట్గా రోలర్పై నుంచి మెటీరియల్ అనేది అప్లై చేయకూడదు. ఫస్ట్ మనం ఈ మెటీరియల్ బ్రష్తో అప్లై చేసిన తర్వాత రోలర్ వాడాలండి. ఆ రోలర్ అనేది కూడా స్మూత్గా ఉండాలండి. సేమ్ ఎలా ఉండాలంటే చూడండి, మేము తీసుకెళ్ళాలి ఈ టైం వాడాలండి. ఈ స్మూత్గా ఈ రోలర్ అయితే మన స్కిన్కి అనేది బాగా వస్తుందండి. ఫోమ్ తక్కువ ఉన్న తర్వాత తీసుకుంటే వాళ్ళ ఫోమ్ ఎక్కువ ఉండకూడదండి. ఇలా బ్రష్ కూడా అందరి బ్రష్ కలిపితే కొంచెం కటింగ్ అయితే అంత బాగుంటుంది, నీట్ ఫినిషింగ్ వస్తుంది. డిస్క్రిప్షన్లో మా గ్లో వాల్ పెయింట్ డెకర్ సర్వీస్
ఎత్తి పెట్టాము చూడండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.